నాటింగ్హామ్ వేదిక గురువారం వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్గా మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. 289 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ ను 273 పరుగులకే కట్టడి చేయడంలో మిచెల్ స్టార్క్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో మిచెల్ స్టార్క్ 5 వికెట్ల గణాంకాలు మ్యాచ్కే హైలైట్. వన్డేలో 5 వికెట్లను పడగొట్టడం మిచెల్ స్టార్క్కు ఇది ఆరోసారి కావడం విశేషం. ఈ మ్యాచ్లో 10 ఓవర్లు వేసిన మిచెల్ స్టార్క్ 5 వికెట్లు తీసి 46 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో స్టార్క్ పాక్ మాజీ ఆఫ్ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ రికార్డ్ని అధిగమించాడు. ఇప్పటి వరకు వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన రికార్డ్ సక్లైన్ ముస్తాక్ పేరిట ఉంది. ఈ మ్యాచ్లో మిచెల్ స్టార్క్ 5 వికెట్లు తీయడం ద్వారా అతడి రికార్డ్ని బద్దలు కొట్టాడు. సక్లైన్ ముస్తాక్ ఈ రికార్డ్ని 78 మ్యాచ్లో సాధించగా స్టార్క్ 77 మ్యాచ్ల్లోనే సాధించడం విశేషం. ఈ మ్యాచ్లో తొలుత పవర్ప్లేలో విండీస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ను స్టార్క్ పెవిలియన్కు చేర్చాడు. ఆ తర్వాత డెత్ ఓవర్లలో ఆండ్రీ రసెల్, జాసన్ హోల్డర్, కార్లోస్ బ్రాత్వైట్, షెల్డన్ కార్టర్లను అవుట్ చేసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక వెస్టిండీస్ జట్టుపై స్టార్క్ మెరుగైన రికార్డ్ని కలిగి ఉన్నాడు. విండీస్తో మొత్తం 7 మ్యాచ్లాడిన స్టార్క్ 12.76 యావరేజ్తో 21 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 3 సార్లు 5 వికెట్లు తీశాడు.